హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఇవాళ ఈ వీడియోలో మా జర్నీ బ్లాగ్ అయితే షేర్ చేసేసుకుంటున్నానండి. సో చాలా రోజుల తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. సో దాదాపు 1.5 ఇయర్ దాటిందండి. సో నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఊరికి వెళ్ళలేదు. సో నాకు ట్విన్స్ కాబట్టి కంప్లీట్గా డాక్టర్స్ బెడ్ రెస్ట్ చెప్పారు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో 1.5 ఇయర్ తర్వాత పిల్లలతో పాటు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా ట్విన్ బేబీస్తో మా జర్నీ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చూసేసేయండి. సో పిల్లలు కంఫర్టబుల్గా పడుకోవడానికి కోసం అని చెప్పేసి మేము ఒక ఎయిర్ బ్యాగ్ తీసుకున్నామండి. ఆ వీడియో అనేది వన్ షాట్ టెక్ ఛానల్లో ఉంటుంది, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. సో చూసారు కదా, ఎయిర్ బ్యాగ్ అనేది కంప్లీట్గా వెనకాల ఫుల్ అయి ఉంటుంది. సో పిల్లలు పడుకోవడానికి బాగుంటుందన్నమాట. సింగిల్ బేబీ ఉన్న వాళ్ళైతే మదర్ అండ్ బేబీ ఇద్దరు పడుకోవచ్చండి హ్యాపీగా. కొంచెం లాంగ్ జర్నీ వరకు అయితే బాగా హెల్ప్ అవుతుంది ఇది ఎయిర్ బ్యాగ్ అనేది. సో మాకైతే ఇంకా కంప్లీట్గా చాలా అవసరం ఉంటుంది, అందుకనే తీసేసుకున్నాము. సో మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చండి. దీని కంప్లీట్ రివ్యూ అనేది వన్ షాట్ టెక్ ఛానల్లో ఉంటుంది. ప్లేట్ ఎంత? పర్లేదే, చాలా రీజనబుల్గా ఉంది. సిటీ అవుట్ స్కర్ట్స్ ఓకే. సో పిల్లలు ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ మేము జర్నీ చేసుకుంటూ వచ్చాము. సో దాదాపు మేము 5:30 అలా స్టార్ట్ అయ్యాము, బట్ ఇంటికి వచ్చేసరికి 3:30 or 4 అయిందండి. సో చాలా టైం పట్టిందనమాట. నార్మల్గా అయితే 1 or 2 కల్లా వచ్చేస్తాము, బట్ మాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే మధ్య మధ్యలో ఆగుతూ వాళ్ళకి ఆకలి వేస్తుంటే పాలు దాపుకుంటూ. సో మధ్య మధ్యలో ఇలా అక్కడక్కడ ప్లేసెస్ దగ్గర కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో సో కొంచెంసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత మేము స్టార్ట్ అవుతూ ఉన్నాము. కారు పైకి ఎక్కేసరికి నీకు బాగున్నట్టుంది. బాగా గాలి వస్తా కారు పైకి ఎక్కేసరికి. ఈడికి కూడా చట్టబుక్కలు పడుతుంది, లైట్గా పడుతుందిలే. అమ్మాయికి బాగా కనిపిస్తుంది ఈడి.
సో ఇప్పుడైతే మేము కొంచెం విలేజ్ దగ్గరలో ఉన్నాము, ఎంటర్ అయ్యామన్నమాట మా ఊరికి. సో దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకొంచెం తొందరగా వెళ్ళాలి ఇంటికి, ఇంకొంచెం తొందరగా వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకంటే నేను చాలా రోజులు అయ్యేసరికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నానమాట ఇంటికి వెళ్ళడానికి. చాలా రోజుల నుండి ఈ రోజు కోసం వెయిట్ చేశానమాట. సో నేను ఎప్పుడు ఎన్ని రోజులు ఇంటికి వెళ్లకుండా లేను. వచ్చేసాము ఎన్నో రోజుల తర్వాత, రోజులు సంవత్సరం ఏదో, నేను ఏదో ఫారెన్లో ఉండి వస్తున్నట్టుంది. గట్టిగా కొడితే 5 గంటల్లో వచ్చి పడేస్తాం ఇంట్లోకి. సంవత్సరం నాకు దాటింది, మళ్ళీ తర్వాత లేటుగా ఇంకా పిల్లలతో పెద్ద ఆకలి ఆడ తిరుగుతారు, కష్టం కదా. అన్నారు రాకుండా ఉండాలి, ఇంటికి రాకుండా ఉండలేరు, నాలుగు నెలలుగా ఏమో వస్తుంటారులే. వీడియో చూస్తున్నా గుర్తుండాలనా ఇద్దరు సేమ్ లేరురా, కవలలంటే మొత్తం ఒకేలా ఉంటారు కానీ అలా ఏం లేదు. సో చూసారు కదా లగేజ్ అయితే ఫుల్ అయిపోయింది, వెనకాలంతా ఫుల్ అయిపోయి కొంచెం ముందు కూడా పెట్టాల్సి వచ్చింది. సో అండ్ ఈ ఊయలు కూడా మేము అక్కడే ఇంటి దగ్గరే నైట్ టైం అంతా కూడా తీసేసాము, ఉప్ప తీసేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు బిగించుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ కవర్స్ లగేజ్ బ్యాగ్స్ అవి. సో ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. సో హౌస్ షిఫ్టింగ్ అప్పుడైనా కానీ, సో ఇట్లాంటప్పుడు కార్లో ఇట్లా జర్నీ చేసేటప్పుడైనా కానీ చాలా హెల్ప్ అవుతాయి. సో ఎందుకంటే నేను వాటిలన్నింటిలో కూడా సపరేట్ సపరేట్గా పెట్టేశాను. ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సర్దుకోవడానికి ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పేసి పిల్లలవి రోజు వేసేయి అండ్ కొత్త డ్రెస్సులు ఒక బ్యాగ్లో, సో నా యొక్క బ్యాగ్లో ఇట్లా సపరేట్ సపరేట్గా సర్దేశాను అనమాట. సో అవి ఇంకేంటంటే డివైడ్గా ఉండిపోతాయి, సో ర్యాక్స్లో అయినా అలానే పెట్టేసుకోవచ్చు, మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అవి నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి. సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చు. అలాగే పల్లెటూరులో కబోర్డ్స్ లేకపోతే ర్యాక్స్లో దోమలు చాలా ఎక్కువగా ఉంటాయండి. సో బట్టలన్నీ పాడైపోతుంటాయి, అలా పాడవకుండా ఉండడానికి కూడా ఈ కవర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ చీరలు కానీ ఇట్లాంటివి ఏమైనా సరే సపరేట్గా మంచి మంచి చీరలు కానీ ఇట్లాంటివి బీరువాలో పెట్టుకోవడానికైనా కానీ బాగుంటాయి. సో చూస్తున్నారు కదా మా హస్బెండ్ అయితే ఇక్కడ ఉయ్యలు బిగించేస్తున్నాడు. సో ఇది అండి ట్విన్స్తో మా జర్నీ అనేది ఇలా జరిగిందనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం, బాయ్.